కెరీర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. వలస పక్షుల సీజన్ ఇండియాలో ఎక్కడ చూసినా తీర ప్రాంతాలలో వలస పక్షుల సందడి ఈ సీజన్లోనే ఆరంభమవుతుంది. సైబీరియా, రష్యా ఇలా చాలా దేశాల నుండి వివిధ రకాల పక్షులు ఇండియా తీర ప్రాంతాలలో నివాసాలను ఏర్పరచుకొని 6 నెలలు ఉండి మరలా సొంత కూటికి చేరుకుంటాయి. బెంగళూరులో కూడా వలస పక్షులకు కొన్ని స్పెషల్ ప్లేసులు ఉన్నాయి. బెంగళూరు గదర్ జిల్లా సిరహట్టిలోని సెట్టికేరి గ్రామంలోని మంచినీటి సరస్సులు ఇప్పుడు అద్భుత పక్షులతో కోలాహలంగా ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ చూసినా వింత పక్షులను చూసి జనం ఆనందిస్తారు. బారా హెడెన్ గూస్ అనే ఒక రకం పొడుగు మెడ బాతులు భూమి మీద అంతరించిపోతున్న తరుణంలో ఇక్కడ అవి రావడం ఒక విశేషం. ఆడుతూ ఈత కొడుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ ఇవి ప్రకృతికి అందం తెస్తాయి. ఒక రకంగా ఈ ప్రాంతం పక్షులకు స్వర్గం అని చెప్పొచ్చు. వీటిని చూసేందుకు ఈ సమీప జనం విరగబడతారు. పక్షులకు ఆహారమైన చేపలు ఇక్కడ సమృద్ధిగా దొరుకుతాయి. ఈ సరస్సు ఎన్నో జాతి పక్షులకు నిలయం. ప్రతి సంవత్సరం పెలికాన్, స్టార్క్స్ పక్షులు వస్తుంటాయి. జర్మనీ, రష్యా, మలేషియా, హంగేరి, సింగపూర్, సైబీరియా నుండి 113 రకాల పక్షులు వలస వస్తుంటాయి. ఈ ప్రదేశం పక్షి ప్రేమికులకు అద్భుతంగా ఉంటుంది. సైబీరియా పక్షులు ప్రతి ఏడాది 7000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ఇవి సెప్టెంబర్ మాసంలో వలస వచ్చి గుడ్లు పెట్టి 7 నెలల పాటు గూళ్లు కట్టుకుని నివసిస్తాయి. ఆ గుడ్లు పొదిగాక తమ పిల్లలతో కలిసి తమ మాతృదేశానికి వెళ్తాయి. ఇలా ఇక్కడికి వచ్చి ఈదుతూ, ఆడుతూ, ఎగురుతూ భలే సందడి చేస్తాయి. ఇవన్నీ రకరకాల యాంగిల్స్ లో ఇవి ఈదుతూ ఎగురుతాయి. ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.